బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక సంచలనం. ఒక రకంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ప్రస్తుతం ఏకగ్రీవాలు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు అలాగే చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఏకగ్రీవాలకు బ్రేక్ పడిందని చెప్పాలి. అంటే ఏకగ్రీవాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇదంతా జరిగిందే. దాదాపుగా గుంటూరులో చూసుకుంటే మొత్తం 67 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి, అలాగే చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 112 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి, అది కూడా తొలి విడతకు సంబంధించి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఏకగ్రీవాలు అవుతున్న నేపథ్యంలో మొదటి దశలోనే సానుకూల వాతావరణం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి అనుకుంటున్న టైంలో, ఈ రెండు జిల్లాల ఏకగ్రీవాలకు బ్రేక్ వేయడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ శ్రేణులు కూడా దీని మీద కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, ఎలా చూడాలి ఈ ఏకగ్రీవాలను బ్రేక్ వేయడం వెనక ఆంతర్యం ఏంటి అనుకుంటున్నారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి ప్రస్తుతం? రాత్రిపూట చంద్రబాబు నాయుడు చెప్పాడు, పొద్దున్నే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాటించాడు. ఇది క్లారిటీగా అర్థమైపోతుంది కదా శేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాకుండా ఎవరైతే రాజకీయాలను నిశితంగా గమనిస్తా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారు ఈ పరిణామాలని గమనిస్తా ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది అసలు ఈ 2020 మార్చిలో జరిగినప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు, దాని తర్వాత ఈ సంవత్సర కాలంలో మనం ఆయన ఎటువంటి పోకడలు పోయాడు, ఏ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటగట్టేటట్టుగా ప్రయత్నిస్తా ఉన్నాడు అనేది గమనిస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కార్యక్రమం కాదు. అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలు అవుతా వచ్చినాయి. మొన్నటిగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మన 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో 12,686 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మూడు దశల్లో ఎన్నికలు జరిగినప్పుడు మూడు దశల్లో 2,134 సర్పంచులు ఏకగ్రీవాలైనవి, 29,930 వార్డులు ఏకగ్రీవమైనవి. అదేవిధంగా అంతకుముందు 2013లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,141 గ్రామ పంచాయతీలు ఈరోజు ఉంటే 26,23 గ్రామాలు ఏకగ్రీవాలైనవి. కానీ అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఓకే ఏకగ్రీవాలు బ్రేక్ వేస్తే మొత్తం అన్ని జిల్లాల్లో వేస్తే ఓకే, కేవలం గుంటూరు చిత్తూరు జిల్లాలు మాత్రమే ఎందుకు బ్రేక్ వేశారు, ఏంటి అక్కడ? సరే, ఇప్పుడు చిత్తూరు జిల్లా అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాకు సంబంధించి తొలి విడతలో చిత్తూరు జిల్లాలో ఏదైతే 454 పంచాయతీలకు సంబంధించిన పంచాయతీల్లో 110 పంచాయతీలు ఏకగ్రీవం అవటాన్ని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో వాళ్ళు ఏదైతే రాజధాని అమరావతి అని చెప్పుకుంటా ఉన్నారో 400-410 రోజులు అని చెప్పి ఏదైతే ఒక పెయిడ్ ఉద్యమాన్ని ఒక డైలీ సీరియల్ నడుపుతా ఉన్నారో దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా 337 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి దశలో 67 ఏకగ్రీవం అయితే ఈ రెండింటిని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు అయినాయని చెప్తున్నారు. ఏమైందండి అత్యధికంగా 20% అయితే అత్యధికంగా ఏకగ్రీవాలు అయినట్టే, ఏమన్నా 80% అయితే మీరు అన్నట్టుగా 80% ఏకగ్రీవాలు అనొచ్చు. 20% ఏకగ్రీవాలు అనేది నామినల్ ప్రక్రియ, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమం. అంతకుముందు కూడా జెడ్పీటీసీలో 23% మేము ఏకగ్రీవం అయ్యాం, అంతకుముందు 50% పైగా మాకు ఓటింగ్ వచ్చింది, 86% అసెంబ్లీ సీట్లు మేము గెలిచాం, ఇదే విధంగా 90% పార్లమెంట్ సీట్లు మేము గెలిచాం. ఇక్కడ అపోజిషన్ లేదు. ఈరోజు గ్రామీణ వాతావరణాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏకగ్రీవాలు అయితే ప్రోత్సాహాలు అందిస్తామనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలనే ప్రజలు ఎందుకు మనకి గొడవలు ఈ రాజకీయాల్లో, మనకు ప్రభుత్వం నేరుగా సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేస్తా ఉంది ఎందుకు ఇటువంటి రాజకీయాలు అనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో పెద్దల సమక్షంలో కూర్చొని ఏకగ్రీవాలు అవుతా ఉన్నాయి. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అంటే మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ రెండు జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరగడం వల్లే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయా ఇక్కడ అనేది పాయింట్, అందుకే బ్రేక్ వేశారు, అందుకే హోల్డ్ లో పెట్టారా? బలవంతపు ఏకగ్రీవాలు అనేది తప్పుడు వాదన. చేతగాని చావలేని ఎన్నికల కమిషనర్, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి, ఎక్కడ బలవంతంగా ఏకగ్రీవాలు ప్రూవ్ చేయమంటున్నా, ఎందుకు నువ్వు ఎన్నికల కమిషనర్ గా ఉంది? ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ఇచ్చేటటువంటి, ప్రజలు కట్టేటటువంటి పదవులు వాడుకోవటానుకున్నావా? ప్రతిదాన్ని రాజకీయం చేస్తా, ప్రతిదాన్ని ఎన్నికల వాయిదా సంస్థ నుంచి నడుపుతా ఉన్నాడు కోర్టుల ద్వారా, లేదంటే ఎన్నికల వాయిదా అయితే కోర్టులకు వెళ్ళటం, మళ్ళీ కోర్టులకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా. ఏకగ్రీవాలు అయితే ఇక్కడ ఎన్నికల ఖర్చు అనేది
తగ్గిద్ది, ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది, ఒక ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఆ మాత్రం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అవగాహన ఉందా లేదా? సిగ్గు తెచ్చుకొని పక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చూసి మనం అసలు ఏ పొజిషన్ లో ఉన్నాము? ఎవడో కీస్తే మనం ఆడుతున్న పరిస్థితులు ఏదైతే ఎన్నికల కమిషనర్ ఉంటే ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా? శేఖర్ గారు మీరు చెప్పండి, ఈ ఈ ఎన్నికలు వివాదం చేయాలి, అసలు మొత్తం ఎన్నికలను రద్దు చేయాలని ఆలోచన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఇక్కడ 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 అనుమానాలకు ఓకే వెంకటరెడ్డి గారు, ఇక్కడ అనుమానాలకు తావిస్తున్న అంశం ఏంటంటే చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోట అయి ఉండి కేవలం 9 స్థానాలు మాత్రమే ఏకగ్రీవం అవుతాయా, వైసీపీకి ఏకంగా 95 స్థానాలు ఎలా ఏకగ్రీవం అవుతాయి అనేది కదా పాయింట్. ఎవరు చెప్పాడండి చిత్తూరు జిల్లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి చంద్రబాబు నాయుడు అనుకుంటే సరిపోయింది వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళకి కంచుకోట అని చెప్పి? చిత్తూరు జిల్లాలో ఒక అసెంబ్లీకి వెళ్తారు మొన్న, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉంటే కేవలం ఒకటే ఒకటి, అది కూడా కుక్కలో తల్లు అట్టి లొట్టపోయి తావు తప్పి గెలిచాడు అంటారు చూడండి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇప్పుడు రాజీనామా చేసినా కూడా కుక్కలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా అది కుక్కలో కూడా అది మన వచ్చినటువంటి మెజారిటీ కూడా తక్కువ మెజారిటీ, అంతకు ముందు వచ్చేటటువంటి మెజారిటీ కంటే చాలా తగ్గింది మెజారిటీ కూడా. మన కుక్కం ఒకటి వాళ్ళు గెలిచింది, ఎక్కడ కంచుకోటండి? కుక్కం కాదండి, చిత్తూరు జిల్లా కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా ఉంది. ఈ ఈ ఏకగ్రీవాలు అనేది ఎన్ని అడ్డుకోవాలని, ఎంత మీరు వాయిదా వేయాలని ప్రక్రియ చేస్తే రేపు అంతకంటే ఎక్కువ ఏకగ్రీవాలు అవుతాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి దమ్ము ఉంటే ఏకగ్రీవాలను ఆపమని చెప్తా ఉన్నాం, రేపు రెండో దశలో కూడా ఎంతకంటే ఎక్కువ ఏకగ్రీవాలు అవుతాయి. మొన్న ఇప్పుడు మొదటి దశలో 3249 గ్రామాల్లో 523 ఏకగ్రీవాలు అయినాయి, రేపు రెండో దశలో ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు ఇటువంటి శాస్త్రం చేస్తే ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు గ్రామాల్లో ఒకటే పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేరే పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, అందుకని ఏకగ్రీవాలు అవుతాయి. ఇంకొకటి మాకు మాకు మధ్య పోటీ ఉంది సార్, ఇంకొంచెం కొన్ని చోట్ల అయితే మాకు మాకు మధ్య పోటీ ఉంది. మా పార్టీ తరఫున ఒక ఇద్దరు ముగ్గురు టికెట్లు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఈరోజు మాకు మాకు మధ్య పోటీ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎలాగోలా పైకి లేపాలి, కింద నుంచి జాకీలు పెట్టి పైకి లేపాలి, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద్దల్లాలని ఆలోచనతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎల్లో కమిషనర్, ఇతను ఎన్నికల కమిషనర్ కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టినటువంటి పెద్ద శని, ఇతను ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు. ఈ రోజు ఏకగ్రీవాలు అయితే నీ ఇష్టంగా నిలుపుదల చేస్తానంటే చూస్తూ కూర్చుంటా ఉంటారా? రేపు ఎంతకంటే ఎక్కువ అవుతే ఏం చేస్తాడో చేసుకోమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని. అంటే ఇప్పుడు ఇప్పుడు మీ పార్టీ డిసిషన్ ఏంటి? మీ పార్టీ డెసిషన్ ఏంటి? ఎక్కువగా ఎక్కడైతే ఏకగ్రీవాలు అవుతున్నాయో, ఎక్కువ పంచాయతీలు ఎక్కడైతే ఏకగ్రీవాలు, వాటిని హోల్డ్ లో పెట్టడం మీద మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతోంది? సార్ అతను తాత్కాలికంగా దీన్ని హోల్డ్ లో పెట్టగలడేమో కానీ శాశ్వతంగా పెట్టలేడు. అతను తాత్కాలిక ఎన్నికల కమిషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఎన్నికల కమిషనర్ ఏం కాదు, శాశ్వతంగా అధికారంలో ఉండేది మేము. ఇక్కడ రేపు వద్దున ఇక్కడ రేపు ఇతను ఆయన ఎన్ని రోజులు ఆపుతాడండి? ఇంకోటి ఎల్ రోజులు ఆపగలడా? దీన్ని శాశ్వతంగా ఏమో ఆపగలడా? మళ్ళీ అయితే ఏకగ్రీవాలు ఏం చేయగలడు? ఈరోజు ఏకగ్రీవాలైన పంచాయతీలు అంటే ఆల్రెడీ అంటే ఒకటి ఒకటి ప్రాక్టికల్ గా మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. ఆల్రెడీ ఈవా చాప్ అనేది ఉంది, ఫిర్యాదులు అందుతున్నాయని చెప్తున్నారు, ఫిర్యాదులు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఒకవేళ ఫిర్యాదులు స్వీకరించి బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి అని చెప్పి ఆధారాలు ఉంటే వీటిని ఒకవేళ రద్దు చేసే పరిస్థితి ఉండదా? ఆయన విచక్షణ అధికారం ఉపయోగించి అప్పుడేం చేస్తారు? సార్ ఇప్పుడు ఈ వాచ్ అనే యాప్ అది ఈ వాచ్ కాదు, అది ఎల్లో వాచ్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాచ్. మేము ఆల్రెడీ న్యాయస్థానాలను ఆశ్రయించాం, మార్ఫింగ్లు చేసి వీడియోలు పెట్టి వాళ్ళకి సంబంధించిన వీడియోలు దాంట్లో వస్తాయి. వేరే వాళ్ళు పెట్టినా కూడా వెళ్ళవు, పెట్టినా కూడా వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోరు. ప్రైవేట్ ఎంప్లాయీల ఆధ్వర్యంలో ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుని దాంట్లో మేము పర్యవేక్షిస్తామంటే ఇది ఎన్నికల కమిషనర్ ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో జరిగిందా అండి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు, మీకు కనుక ఇక్కడ నమ్మకం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆల్రెడీ అంతకుముందు యాప్లు ఉన్నాయి, ఏం కొత్తగా వచ్చిన కొత్తగా ఈయన ఇది క్రియేట్ చేసుకొని వచ్చాడు. అంతకుముందు ఉన్నటువంటి యాప్లలో ఎందుకు దాంట్లో మీరు ఫిర్యాదులు స్వీకరించరు? దేనికి దీంట్లోనే స్వీకరిస్తా ఉన్నారు? దీంట్లో ఉన్న మర్మం ఏంటి? అంతకుముందు కూడా ఆల్రెడీ యాప్ ఉంది కదా, అంతకుముందు కూడా ఫిర్యాదులు స్వీకరించారు కదా ఎలక్షన్ జరిగినప్పుడు, అంతకుముందు ఆ యాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యాప్ ఎందుకు తెర మీద తీసుకొని వచ్చారు? ఇది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుస్తా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంతకుముందు ఏదైతే లెటర్ తెలుగుదేశం ఆఫీసులో వచ్చినటువంటి లెటర్ ని కేంద్ర హోంశాఖ ఏ విధంగా పంపాడో అదే విధంగా ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి యాప్ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం మీద బురద్దల్లాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. మీరు చూడండి సార్, మీ ఛానల్ తీసుకున్నారండి, ఈరోజు గ్రామాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణాలు ఎన్నికలు జరుగుతున్నాయి.
తిరుగుతా ఉన్నాయి. ఎక్కడో 1%, 99% అన్ని చోట్ల చాలా ప్రశాంతంగా ఉంది. ఆ 1% కూడా మీరు చూసారు కదా అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా బెదిరిస్తా ఉన్నాడో. మొన్న కడప జిల్లాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు చూసారు కదా. ఇదే విధంగా కర్నూలులో చూసారు కదా, వాళ్ళు గొడవలు సృష్టించి ఈ గొడవలు సృష్టించి వాళ్ళే ఈ వాతావరణాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు జరగటం చంద్రబాబు నాయుడికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇష్టం లేదు. ఈ ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయాలి, ఎలాగోలా ఈ ప్రభుత్వం మీద నిందలు ఓపి ఈ ఎన్నికల్ని ఆపాలి అని ప్రయత్నిస్తుంది నిమ్మగడ్డ అనుకో, చంద్రబాబు నాయుడు అనుకో. సో వాళ్ళు అందుకనే ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగించాలని చూస్తా ఉన్నారు. ప్రజలు మాత్రం సంయమంతో ఉండమని చెప్తా ఉన్నాం. ఈ మీరు ఏకగ్రీవాలను ప్రోత్సహించండి. ఇంకా గ్రామాల్లో ఉండే పెద్దలు కూడా నేను కోరుకుంటా ఉన్నాం, ఇంకా ఏకగ్రీవాలను మీరు ప్రోత్సహించండి. అంటే ఏకగ్రీవాలు పెరగడంతో యూటర్న్ తీసుకున్నారు అనుకోవాలా మరి? అయితే ఏకగ్రీవాలు పెరగడంతో యూటర్న్ తీసుకున్నారు అనుకోవాలా? మొన్నటి వరకు ఎన్నికలు జరగాలన్నది వాళ్ళు, ఇప్పుడు ఎన్నికలు వద్దని వాళ్ళు ఎలా అనుకుంటారు? సార్ ఇప్పుడు చిత్తూరు జిల్లా, మీరు గుంటూరు జిల్లాకు సంబంధించి మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్నటువంటి మొదటి ఫేజ్ పంచాయతీల్లో చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలు అంటే ఇప్పుడు ఈ 13 జిల్లాల్లో విజయనగరంలో మొదటి ఫేజ్ లో జరగల, ఏ పంచాయతీలో కూడా జరగల. అంటే 12 జిల్లాల్లో హైయెస్ట్ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంది చిత్తూరు జిల్లాలోనే. 454 హైయెస్ట్ ఫిగర్ అక్కడే ఉంది. రెండోది వచ్చేటప్పుడు తూర్పు గోదావరి జిల్లా 366, మూడోది వచ్చేటప్పుడు గుంటూరు జిల్లా 337. అంటే హైయెస్ట్ ఇక్కడ పంచాయతీలు ఉన్నప్పుడు ఆ పంచాయతీలో జరుగుతున్నప్పుడు ఒక 10-20 ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి. చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటప్పుడు ఈరోజు మా సొంత గ్రామంలో కూడా ఏకగ్రీవం అయింది. మా మండలంలో కూడా 3 గ్రామాలు ఏకగ్రీవం అయినాయి. మా వేమూరు నియోజకవర్గంలో 12 గ్రామాలు ఏకగ్రీవం అయి ఉన్నాయి. ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించిన వేమూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు కూడా బలవంతమైన ఏకగ్రీవం. కానీ ఇక్కడ 112లో 95 వైసీపీ మద్దతుదారులు అయిపోయినాయి కదా, అది కదా పాయింట్ ఇక్కడ. 98 115 అవుతాయండి. తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కడ ఉంది చెప్పండి మీరు శేఖర్ గారు. తెలుగుదేశం పార్టీ అనేది మనం ఎప్పుడూ లేని విధంగా 38 సంవత్సరాల చరిత్రలో ఘోరంగా మన దెబ్బతింది. ఆ దెబ్బతిన్న తర్వాత వాళ్ళు మళ్ళీ పుంజుకునేటటువంటి పరిస్థితి లేదు. మొన్న వచ్చిన దానికంటే స్పష్టమైన ఎక్కువ మెజార్టీతో మేము ఇంకా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు నేరుగా ఈరోజు ప్రజలకు చేరువవుతున్నప్పుడు గ్రామీణ వాతావరణాల్లో ఈరోజు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ గా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ. అంటున్నప్పుడు వన్ సైడ్ గా ఎలక్షన్ వస్తుంది, దాంట్లో ఎందుకు పెద్ద రాజ్యాంగం చేస్తా ఉన్నారు? సరే మీరు అనుకున్నాం ఇప్పుడు ఈ ఏదైతే ఏకగ్రీవాలకు సంబంధించి రేపొద్దున ఎన్నికలు జరుగుతాయి కదా, ఎన్నికల్లో కూడా స్పష్టంగా 80% పైగా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తారు కదా. ఇచ్చినప్పుడు కూడా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు రద్దు చేస్తారా నేను అడుగుతున్నా సూటిగా. అంటే మీకు రద్దు చేయాలని ఆలోచన ఉంది ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో. అంటే ఇక్కడ ఒకటి పాయింట్ అది కాదు సార్, ఇదంతా కాదు. ఎన్నికలు రద్దు చేయడం అనేది పక్కన పెట్టండి. ఎన్నికలు రద్దు చేస్తారా లేదా అని రద్దు చేసేలా ఉంటే ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేస్తారు? కానీ ఏకగ్రీవాలు రద్దు చేస్తారా ఆ పాయింట్ చెప్పండి. ఒకవేళ ఏకగ్రీవాలు రద్దు చేస్తే మీ పార్టీ స్టాండ్ ఏంటి? గవర్నర్ దగ్గరికి వెళ్తారా, మళ్ళీ కోర్టుకు వెళ్తారా? రద్దు చేయడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి హక్కు లేదు. ఎందుకంటే విచక్షణాధికారం సార్, ఇక్కడ విచక్షణాధికారం స్వతంత్రంగా ఆయన విచక్షణాధికారం తీసుకొచ్చి కోర్టే చెప్పేసింది. మొన్న 360,000 మంది సంబంధించి కోర్టు ఏం చెప్పింది? ఫైనల్ అథారిటీ ఆయన, విచక్షణ అధికారం ఉండొచ్చు కానీ ఫైనల్ డిసిషన్ ఆయన తీసుకోవడానికి లేదు. ఆల్రెడీ నిన్న వాళ్ళకి ఏదైతే కాగితాలు ఇచ్చారు, ఇదిగో మీరు ఇదిగో ఏకగ్రీవం అయినట్టుగా మీరు పలానా గ్రామంలో సర్పంచ్, పలానా గ్రామానికి సంబంధించిన ఎన్నో వార్డు ఉంటే ఆ వార్డు మెంబర్ అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ పత్రాలు అనేది ఎన్నికల అధికారులు ఇవ్వటం జరిగింది. అంటే ఆల్రెడీ అనామస్ గా వాళ్ళకి ఇచ్చేసారు ఏకగ్రీవం అయింది ఆయన్ని. మీరు ఏకగ్రీవం అయిన చోట, అంటే మీరు ఏకగ్రీవం అవ్వక ముందు మీరు ఎక్కడన్నా దౌర్జన్యం జరిగి నామినేషన్లు కానీ వేయించలేదు, వేయటానికి అడ్డుకున్నారు అనేది జరిగినప్పుడు అక్కడ మీరు మళ్ళీ ఆ రీపోలింగ్ మళ్ళీ ఎన్నికలు అక్కడ పెట్టాలని మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయి నామినేషన్లకు విత్డ్రాల్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ అప్పుడు మీ ఇక్కడ ఇక్కడ ఏకగ్రీవం అయిన చోట గుంటూరు కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇదిగో మమ్మల్ని పలానా చోట మేము వెళ్తుంటే ఇదిగో దౌర్జన్యం చేసి ఇదిగో నామినేషన్ వేయలేదనేది కానీ బలవంతంగా విత్డ్రా చేశారని కానీ ఒక్క చోటన మీ దృష్టికి వచ్చిందా శేఖర్ గారు? అంటే ఇప్పుడు ఎస్సీసీ హోల్డ్ లో పెట్టింది అందుకే కదా, ఇప్పుడు హోల్డ్ లో పెట్టింది అందుకే. రద్దు చేస్తే ఓకే, హోల్డ్ ఎందుకు పెట్టారు అదేంటో తెలుసుకోవడానికి, దాని మీద విచారణ జరిగిన తర్వాత డెసిషన్ తీసుకోవడానికే కదా. నేను అదే అడిగే పాయింట్. అసలు ఎక్కడ కూడా బలవంతం ఏకగ్రీవాలు జరగలేదు. మేము బలవంత ఏకగ్రీవాలను మేమే ప్రోత్సహించాం. బలవంతంగా ఏకగ్రీవం చేయించుకోవాలని ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ నిమ్మాడలో, శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో బలవంతంగా విత్డ్రా చేయించేసి ఏకగ్రీవం చేయించుకోవాలని చూసింది వాళ్ళు. దాని మీద ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద ఎక్కడ కూడా ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడారు.
మాట్లాడలేదు. ఇదే నిమ్మాడలో ఇలా అచ్చెన్నాయుడు గారు వ్యవహరించారు ఏంటని చెప్పి, ఈయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు లాగా ఈయన పర్యటనలు చేస్తా రోజుకు ఒక రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్, ఈ ప్రజలని ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా సంయమనం కోల్పోయేటట్టు చేయాలని ప్రయత్నిస్తుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన ఎన్ని కుట్రలు పడినా ఎన్నాళ్ళు చేయగలడు సార్? ఇంకో 2 నెలలు, దాని తర్వాత ఏంటండి నిమ్మగడ్డ గారి భవిష్యత్తు? దాని తర్వాత ఏమైందండి? ఆయన హోల్డ్ లో పెడతారా? అంటే ఏకగ్రీవాలను మీ ఇష్టం వచ్చినట్టుగా హోల్డ్ లో పెట్టి అధికారం మీకు ఇచ్చారా? ఎన్నికలు ఆపేయండి. మీకు చేతగానప్పుడు ఒక ఎన్నికల కమిషనర్ గా మీకు చేతగానప్పుడు ఎన్నికలు ఆపేయండి. రైట్, మీ స్టాండ్ ఏంటి చెప్పండి ఫైనల్ గా. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ రద్దు చేస్తే మీ పార్టీ స్టాండ్ ఏంటి? సార్, మేము న్యాయం కోసం ఎప్పుడు పోరాడతాం. న్యాయం 4 రోజులు లేట్ అవచ్చాము, ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఆయన ఆపాలని ప్రయత్నిస్తే ఇది ఆగదు. ఎంతకంటే ఎక్కువ రేపు పొద్దున ఏకగ్రీవాలు అవుతాయి. ఏం చేస్తాడు సెకండ్ ఫేజ్ లో అయితే, ఏం చేస్తాడు థర్డ్ ఫేజ్ లో అయితే, అన్నింటినీ వాయిదా వేసుకుంటా అన్నింటినీ నేను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నా అని చెప్తే ప్రజలు గమనిస్తున్నారు, న్యాయస్థానాలు గమనిస్తా ఉంటే న్యాయస్థానాలకు మేము వెళ్తాం. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా నిమ్మగడ్డకి చంద్రబాబు నాయుడు కలిపి న్యాయస్థానాలు గారు. మొత్తానికి ఏకగ్రీవాల అంశంలో ఎస్సీసీ చాలా సీరియస్ గా వెళ్తోంది. అయితే ఇప్పుడు గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చారు ఎస్సీసీ. వివరణాత్మకమైన ఒక క్లారిటీ ఇవ్వాలి, అంటే నివేదిక పంపించాలి ఇమీడియట్ గా దీనికి సంబంధించి అని ఆదేశాలు అయితే జారీ చేశారు. తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రకటిస్తామని, అంటే అప్పుడు రద్దు చేస్తారా లేదంటే కంటిన్యూ చేస్తారా అనేది. కాకపోతే అప్పటి వరకు మాత్రం ఏకగ్రీవాలను ఇమీడియట్ గా ప్రకటించొద్దు అనేది అయితే కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాలు. మరి ఏం జరగబోతోంది, ఈ 2 జిల్లాల్లో ఎందుకు ఏకగ్రీవాల్ని నిలిపివేశారు అనేది క్లియర్ గా కలెక్టర్లు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఎస్సీసీ బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్ గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.